देवरागम ज्ञानयोगम व्यासपीठम बहुवेदशास्त्रम बोधामृतहितश्रीमन्नारायणम् शिवगौरी संभाषित सकलपुराणम् अष्टाक्षरी पंचाक्षरी मंत्रावरणम् अखिल देवता संस्तुति पारायणम् जय मंगलकरमी प्रवचन श्रवणम् अनुदिनमु शुभमु सुखमु जीवन गमनम् देवरागम् ज्ञानयोगम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुलारा, తెలుగులో ఒక నానుడి స్థానబలిమి కాని తన బలము కాదయా అని వేమన గారి సూక్తి. మనం ఉండేటటువంటి చోటు మన మీద తన ప్రభావాన్ని ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది. కనుక ఏ చోట మనం ఉండాలి, ఆ చోటుని ఏ రకంగా సంస్కరించుకోవాలి, మనం కోరుకునేటటువంటి లక్ష్యానికి తగ్గట్టుగా అది సహకరించేటట్లుగా ఎట్లా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. శ్రీకృష్ణుడు భగవద్గీత 6వ అధ్యాయంలో 11వ శ్లోకం దగ్గర నుంచి మనం చేసేటటువంటి సాధనకి అనుకూలంగా మనం ఉండే చోటుని చక్కదిద్దుకోవాలి అనే విషయాన్ని సుచౌద్దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజిన కుశోత్తరం. మనం కూర్చుని ఆలోచన చేసిన, ధ్యానం చేసిన, మంత్ర జపాదులు చేసిన, పూజా పునస్కారం లాంటివి చేసిన, లేదా సామాన్యంగా మనం నివసించే చోటైనప్పటికీ కూడా ఎలా ఉంటే మంచిది, మనం కోరుకునే సుఖజీవనానికి, మనం ఆశించేటటువంటి ప్రశాంతతకి, మనకు అవసరమైనటువంటి ఒక ఉత్తేజాన్ని మనలో నిలపటానికి అది వీలవుతుంది, వీలు కలిగిస్తుంది అనే దాన్ని తగ్గట్టుగా తయారు చేసుకోండి. ఇది కృష్ణుడు ఉపదేశం చేస్తున్నాడు. విశేషించి అర్జునుడికి తను ఆచరించేటటువంటి కర్మాచరణకి, అది ఆత్మదర్శనానికి సాధనంగా ఉపయోగపడే విధంగా ఎట్లా ఆ స్థానాన్ని దిద్దుకోవాలి అనే విషయాన్ని ఆయన ఉపదేశం చేస్తున్నాడు. ఉండేటటువంటి చోటు మన మీద ఎప్పుడు ప్రభావం చూపిస్తుంది అని ఈ మధ్యకాలంలో మనవాళ్ళు ఇళ్ళు గట్రా నిర్మాణం చేసుకునేటప్పుడు వాస్తు వాస్తు దీని మీద చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, మార్గదర్శనం ఉంది, రకరకాల పుస్తకాలు ఉన్నాయి, ఎంతోమంది పండితులు ఉన్నారు. వాస్తు అంటే మనం ఉండేటటువంటి స్థానాన్ని మన సంకల్పాలను వృద్ధి చేసేటట్లుగా, సఫలం చేసేటట్లుగా, ఆనందాన్ని ఇచ్చేటట్లుగా ఎట్లా మనం తయారు చేసుకోవాలి,
ద్వారం ఎటు పెట్టాలి, కిటికీలు ఎటు పెట్టాలి, వంట ఎటు వండాలి, తిండి ఎక్కడ తినాలి, నిద్ర ఎక్కడ పోవాలి, కాలకృత్యాలు ఎక్కడ తీర్చుకోవాలి, ఆరామాలు ఎటు ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మన చుట్టూ ఉండేటటువంటి భౌగోళిక స్థితిని గమనించి దానికి విరుద్ధం కాకుండా మనకి ఇబ్బందికరం కాకుండా తయారు చేసుకునేటటువంటి విధానం ఒక ప్రాక్టికల్ థియరీ అన్నమాట. వాస్తు అనేటటువంటిది దాని గురించి చెప్తారు. కృష్ణుడు చెప్పేటటువంటి నువ్వు ఉండే చోటుని సవరించుకోవయా అని చెప్పడానికి అది కూడా మనకు ఒక ఆధారమే. అసలు మామూలుగా మనం ప్రయాణం చేసే చోటు కూడా సరైనది కాకపోతే అది కూడా తన ప్రభావం మన మీద చూపిస్తుంది. అందుకోసం మనం యాత్రలు చేసేటప్పుడు కూడా మన వాళ్ళు ఏ రోజు ఎటు యాత్ర చేయొచ్చు, ఏ ఏ కాల గతి చూసుకుని మనం యాత్రలు చేస్తే మంచిది, తూర్పు వైపు వెళ్ళాలంటే ఏ ఏ సమయాల్లో, దక్షిణం వైపు యాత్ర అయితే, పశ్చిమం వైపు యాత్ర అయితే, ఉత్తరం వైపు యాత్ర అయితే ఏ ఏ సమయాల్లో చేస్తే బాగుంటుంది, అలా చేస్తే అది మనకి మార్గ మధ్యంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటి ప్రభావం మన మీద పడకుండా ఉండేటట్లుగా, మనం అనుకున్నటువంటి కార్యాన్ని సాధించగలిగేటట్లుగా అవి ఎట్లా సహకరిస్తాయి, లేదా మిగతా వాటిని ఎట్లా మనకి అనుకూలంగా ఉంచుకోవాలి, అలా ఉన్న సమయాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో మన వాళ్ళు చెప్తుంటారు, నపూర్వే శని సోమేచ అంటుంటారు. అంటే తూర్పు దిక్కుకి వెళ్ళాలంటే శనివారం కానీ సోమవారం కానీ ప్రయాణం చేయకుండా అయి అంటుంటారు. అలాగే ఏడు ఉత్తరం వైపు ఏ ఏ రోజుల్లో వెళ్ళకూడదు, ఏ రోజుల్లో వెడితే మంచిది, దక్షిణం వైపు ఏ రోజులు వెళ్ళకూడదు, ఏ రోజులు వెడితే మంచిది, ఏ రోజు వెళ్ళకూడదో చెప్పారు, ఏ రోజులో వెడితే మంచిదో చెప్పారు. ఇవి కాకుండా ఒకవేళ మనం వెళ్ళాల్సి వస్తే మిగతా అదర్ ఫ్యాక్టర్స్ని చూసుకుని ఆయా ప్రాంతాల్లోకి ప్రయాణం చేస్తే మనం ప్రయాణం చేసే మార్గం మనకి సుగమంగా ఉంటుంది. మనకి రామాయణాన్ని గురించి ఒక రామాయణం అంటే వాల్మీకంలో మనకు కనిపించదు కానీ దాని గురించి ఒక సన్నివేశం చెప్తుంటారండి. అదేంటంటే వనవాసానికి బయలుదేరారు. సరే, సుమారుగా 10 సంవత్సరాల పాటు ఋష్యాశ్రమాలన్నీ తిరుగుతూ తిరుగుతూ గడిపారు సీతారామ లక్ష్మణులు. సరే, తర్వాత ఇంక పంచవటి దగ్గరికి వెడితే మంచిది అని వాళ్ళకి సూచన చేసిన దానిని పురస్కరించుకొని, సరే ఇంకా పంచవటిని వెతుక్కుంటూ బయలుదేరదాము అని వాళ్ళు యాత్ర ఆరంభం చేశారు. అంటే అప్పటికి సుమారుగా 10 సంవత్సరాల కాలం దాటిపోయిందనమాట. ఇంకా జస్ట్ ఇంకా ఉన్నది ఒక 3.5 సంవత్సరాల కాలం ఉంది. సరే, పంచవటి కొంచెం దూరంలో ఉంది, వీళ్ళు బయలుదేరి వెడుతున్నారు. ముందు రాముడు నడుస్తున్నాడు, సీత మధ్యే సుమధ్యమ, పృష్ఠతస్థు ధనుష్ పాణి లక్ష్మణ అనుజగామ హ అని వాల్మీకి తన గ్రంథంలో చాలా ఆశ్చర్యాన్ని వెలుగుచ్చుతారు. వాళ్ళు నడిచేటప్పుడు ఎట్లా నడిచి వెళ్ళారు అంటే ముందు రాముడు నడిచేవాట, మధ్యలో సీతమ్మని, వెనకాతల లక్ష్మణస్వామి ఉండేవారు అన్నమాట. ఎందుకంటే ఆవిడికి సంరక్షణ కలిగించడం కోసం, దారి ఎట్లా ఉంటుందో జాగ్రత్తగా సవరించడం కోసం ముందు ఒక ఆయన, సరే వెనకాతల ఏ ఇబ్బంది కలగకుండా ఏ ప్రమాదాలు రాకుండా చూసుకోవడం కోసం వెనకాతల వైపు మరొక ఆయన. వీళ్ళు యాత్ర సాగిస్తూ ఉండేవారు, యాత్ర చేస్తున్నారు. ఒక చోటుకు వచ్చేటప్పటికీ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. సాధారణంగా వనానికి బయలుదేరేటప్పుడు రాముడి దగ్గర వస్త్రాలు అవి ఏం లేవు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కైకమ్మగారు ఒక 4 జతలు నార వస్త్రాలు తెచ్చి, ఇగో ఇవి నీకోసం అని చెప్పింది. పట్టు వస్త్రాలు లాంటివి కానీ మిగతా ఆభరణాలు కిరీటాలు ఇవేం ఉండడానికి వీలు లేదు, ఆయన కేవలం ఆ నార వస్త్రాలతో మాత్రమే ఉండాలి అని అలాగ ఆదేశించింది. అలాగే ఆయన ఉన్నాడు. సరే, ఆయన అలా ఉన్నాడు కనుక తమ్ముడు కూడా అలానే ఉన్నాడు. సీతమ్మ కూడా అట్లానే కట్టుకోవాలని కైక పట్టుకొచ్చింది.
సీతమ్మ పాపం దాన్ని అసలు ఎప్పుడు ఇలాంటి వస్త్రాలు చూడనే లేదు ఆవిడ జీవితంలో కనుక అది కట్టుకోవాలనగానే పాపం తీసి ఇలాలో చూస్తుంది అయ్యో ఇది ఎట్లాగే దీన్ని కట్టుకోవడం ఏమిటబ్బా అన్నట్టుగా ఆ సన్నివేశం చూసేటప్పటికి అక్కడ ఉండేటటువంటి జనాలందరూ కూడా పాపం గొల్లుమని ఏడ్చారు వాళ్ళు ఎక్కడ సీత ఏమిటి గతి అని అంటుంది సరే ఇది చూడగానే పాపం దశరథుడికి ఏం బుద్ధి పుట్టిందో హే కైక నీవు కోరింది రాముడు ఒక్కడి కోసం మాత్రమే కనుక నువ్వు మిగతా వాళ్ళ మీద ఏ రకమైన నిర్బంధం పెట్టడానికి వీల్లేదు అంచేత సీతమ్మ చక్కగా తనకు కావాల్సిన వస్త్రాలతోటి ఆభరణాలతోటి మిగతా వాటితోటి తనకు ఏవే కావాలని అనుకుంటుందో వాటన్నిటితోటి ఆవిడ వెళ్ళొచ్చును ఆవిడకి ఏ రూల్ రెగ్యులేషన్ ఆవిడకి వర్తించదు అంటే దాని గురించి నువ్వే మాట్లాడడానికి వీల్లేదు ఖబర్దార్ గట్టిగా ఈ మాట అనగలిగాడు కనీసం సరే ఆవిడ పాపం ఏవో కొన్ని చీరలు తీసుకుని ఉంటుంది కొన్ని ఆభరణాలు తీసుకుంటుంది ఇంకా ఏవో కొన్ని వస్తువులు తనకు కావాల్సినవి తీసుకుని ఉంటుంది కానీ వనంలో ప్రయాణం చేసేటప్పుడు మరి అవన్నీ ఆవిడ మోసుకు వెళ్ళలేదు కదా అంచేత ఇవన్నీ పాపం చక్కగా మూటలు కట్టి వెనక లక్ష్మణస్వామి క్యారీ చేస్తుండేవాడు రాముడితో పాటు ధనస్సు బాణాలు కత్తి ఇవన్నీ ఉంటాయి కదా బహుశా ధనస్సు బాణం కత్తి ఇవి రాముడే తీసుకుని ఉంటాడేమో అని అనుకుంటాం ఎందుకంటే నమ్మాళ్ళవార్లు వారి దివ్య ప్రబంధంలో ఒకచోట రాముడి గురించి ప్రస్తావన చేస్తూ వాళ్ళం బిల్లుం కొండు పిన్ సెల్వారు మత్తిల్లయే అని బాధపడ్డారు ఆయన రామా నువ్వు వనంలో వెళ్ళేటప్పుడు నీ ధనస్సు నీ బాణాలు నీ కత్తి నువ్వే మోసుకుంటూ తిరిగావే అయ్యో నన్ను కూడా తీసుకుని వెళ్ళున్నట్టయితే అవన్నీ వెనకాతల చక్కగా నీకోసం నేను మోసుకొచ్చేవాణ్ణి కదా పోని ఎవరిని తీసుకువెళ్ళడానికి నీకు వీలు లేకపోయింది కైకమ్మ యొక్క ఆజ్ఞ చేత లక్ష్మణస్వామి వచ్చాడు కానీ ఆయనకి మిగతా అవన్నీ ఉండిపోయాయి కానీ నీ ధనస్సు మాత్రం నువ్వే మోసుకెళ్ళవలసి వచ్చిందయ్యా అని బాధపడ్డారు అంచేత బహుశా రాముడు తన ధనుర్బాణాలని తనే తీసుకుని ఉంటాడు తన కత్తి ధనుర్బాణాల వరకు తను తీసుకుని ఉంటాడు సీతమ్మకి సంబంధించిన వస్తువులన్నీ కూడా లక్ష్మణస్వామి తీసుకున్నాడు లక్ష్మణస్వామికి సంబంధించినటువంటి వస్తువులను కూడా తానే తీసుకున్నాడు ఆయన ఇవి తీసుకుని ఎప్పుడు వెనకాతలు వస్తుండేవాడు వీళ్ళు కూడా ఏం మాట్లాడేవారు కాదు బహుశా అప్పుడప్పుడు మేము కూడా తీసుకుంటామా అని అడిగితే అడిగి ఉండొచ్చును కానీ లక్ష్మణుడు బయలుదేరేటప్పుడే ఒక ప్రతిజ్ఞ చేసి ఆయన బయలుదేరాడు అహం సర్వం కరిష్యామి జాగ్రత స్వపతశ్చత్తే మీ యొక్క సేవలు ఏవేవి అవసరమో అవి అన్ని రకాల సేవలు మొత్తం నేను ఒక్కడినే చేస్తా అది ఎలా చేస్తాను అనుకున్నాడో తర్వాత మన ఆచార్యులు చెప్తారు అది నమ్మాళ్ళవారు కూడా తమ దాంట్లో ఒక తిరువాయముల్లో ఒకచోట చెప్తాను వజువిల్ కాలమెల్లాం ఉడనాహిమన్ని వజువిలా అడిమై చెయ్య వేండుం అని అంటే సర్వ దేశాల్లో సర్వ కాలాల్లో సర్వ అవస్థలలో సర్వవిధ సేవలని కూడా నేను ఒక్కడనే చేయాలి మళ్ళీ ఇంకొకళ్ళు పక్కన దాంట్లో షేరింగ్ అనేటటువంటిది కూడనే కూడదు ఇది లక్ష్మణస్వామి కోరిక అన్నమాట దానికి తమాషాగా ఉదాహరణ చెప్తారు బాగా ఆకలి వేస్తుండేవాడు ఆకులో పెట్టిన అన్నం తినేయాలనుకుంటాడు గిన్నెలో ఉడుకుతున్న అన్నం కూడా తినేయాలనుకుంటాడు ఇంకా పక్కన ఉడికించడానికి ఆ బస్తాల్లో ఎక్కడో పెట్టింది కూడా మొత్తం తినేయాలని అంత ఆశ ఉంటుంది అలాగే లక్ష్మణస్వామికి అన్ని సేవలు చేయాలి అన్ని కాలాల్లో చేయాలి అన్ని ప్రాంతాల్లో చేయాలి నేను ఒక్కడినే చేయాలి అసలు అలా వెళ్ళడం కోసమే ఆయన దేవుడి దగ్గర రోజు కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉండేవాడు అంటారన్నమాట అందులో నా చేసే సేవ కూడా మళ్ళీ రాముడు ఒక్కడికే కాదు అమ్మవారితో కలిసి ఉండేటటువంటి రామచంద్రుడికి భవాన్స్తు సహవైదేహ్యా గిరిశానుషురంశ్యతే అమ్మవారితో పాటు కలిసి నీవు కొండ చర్యల్లో సంచరిస్తూ ఉంటే విహరిస్తూ ఉంటే
అప్పుడు మీకు అవసరమైనటువంటి సేవలు అన్నీ నేను చేసుకో అలా అనుకుని వెళ్ళాడు ఆయన. కనుక పాపం అన్నీ ఈయనే మోసుకు తిరుగుతారే. ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ తీసుకుని వెనకాల లక్ష్మణస్వామి సాగుతుండేవాడు. మధ్యలో సీతమ్మ, ముందు రాముడు వెడుతున్నారు. మధ్యాహ్నం సమయం అయింది సుమారుగాను. హఠాత్తుగా లక్ష్మణస్వామి తన చేతిలో ఉండే మూటలన్నీ అక్కడ కింద బారేసి, ఇన్ని నేనే మోయాలి, కనీసం అరే నువ్వు ఇన్ని మోస్తున్నావో కొన్ని మేము కూడా తీసుకుంటాం అని కూడా అనుబుద్ధి అవ్వట్లేదు మీకు? ఎంతకాలం మోయాలి అండి? ఇప్పటికి 10 ఏళ్ళని 10 ఏళ్ళపైనుంచి మోస్తున్నాను నేను. ఇలా అనేటప్పటికీ సీతమ్మ వారికి అయితే షాక్, రామచంద్రుడికి నవ్వు వస్తుంది. కానీ మరి నవ్వితే బాగుండదు, అసలే కోపంలో ఉన్నాడే. అలాంటప్పుడు నవ్వితే అది మరింత ఇబ్బంది అయిపోతుంది. అంచేత పాపం నవ్వు వస్తున్నప్పటికీ కూడా కొంచెం తమాయించుకుని, పర్వాలేదు నాన్న, సరే అలాగే సర్లే అలాగేలే సర్లే, నువ్వేం బాధపడకు, సరే పోనీ నా మూటలు నేను తీసుకుంటానులే, పోనీ నీ మూటలు కూడా అవసరమైతే నేనే తీసుకుంటానులే అంటే పాపం సీతమ్మ కూడా సరే వద్దులే బాబు నా మూటలు నేను కూడా తీసుకుంటానులేవా అని పాపం ఆవిడ మూట ఆవిడ తీసుకుంది. రాముడు పాప అన్ని మూటలు తీసుకుందాం అనుకున్నాడు, కానీ లక్ష్మణుడు మరీ అంత బొత్తిగా జ్ఞానం లేనివాడు కాడు కనుక నీ మూటలు నువ్వు తీసుకుంటే చాలు, నా మూటలు కూడా నువ్వేం మొయ్యక్కర్లేదు, ఎవడి మూటలు వాడు మోసుకోవచ్చు కదా. అలాగే తప్పకుండా నేను అలాగే, ఏం పర్వాలేదులే, ఇంకెందుకైనా మంచిది. మరి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, ఒక మాటకి సమాధానం చెప్పకూడదు, ఒకదానికి క్లారిఫికేషన్ ఇవ్వకూడదు. ఇంచేత సీతమ్మ ఏదో అడుగుదాం అనుకుంటోంది అన్నాడు బాబు రామచంద్రుడు. ఏం మాట్లాడద్దు, చుప్ చాప్ నడు. సరే బాబు, ఆవిడకి ఏమిటో అర్థం కావట్లేదు, ఏమిటి సన్నివేశం, ఎలా అవుతోంది ఈ సన్నివేశం, ఎందుకు అవుతోంది ఈ సన్నివేశం. సరే పాపం బయలుదేరారు అక్కడ మెల్లిగా మూటలు మోసుకుంటూ. మొదటి నుంచి మోసుకు తిరిగితే బాగానే ఉంటుంది, కానీ మొదటి నుంచి ఆయన మోసి సడన్గా మధ్యలో పాపం ఆవిడకి వచ్చేటప్పటికి పాపం ఆవిడకి చెమటలు కారుతున్నాయి, పాపం రాముడికి చెమటలు కారుతున్నాయి. అదే లక్ష్మణ స్వామి కూడా వెనకాతల వస్తున్నాడు. ఎవ్వరూ ఏ మాట మంతి లేకుండా అలా పాపం నడిచిపోతున్నారు. పంచవటిని ఎక్కడుందా ఇది అని వెతుక్కుంటే అడవి కదా, తెలిసిన దారైతే ఏం కాదు కదా, ఎక్కడ ఏముంటుంది అనేది ఎవరికీ ఏం తెలియదు. ఏదో ఒక్కొక్కదాన్ని ఏదో అడుగుతూ ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే చూస్తే ఉంటే ముందుకు సాగుతున్నారు. వాళ్ళు మాత్రం గుర్తు చెప్పారు, అది పంచవటి కనుక 5 వటవృక్షాలు ఉంటాయి, ఆ మధ్య చక్కటి జాగా ఉంది, అక్కడ మీరు కుటీరం వేసుకుంటుండే. సరే వాళ్ళు బయలుదేరారు, సాగుతున్నారు. గంభీరంగా ఉంది వాతావరణం అంతా కూడా, మంచి నిశ్శబ్దంగా ఉంది మధ్యాహ్నం. సుమారుగా 3-4 గంటల సేపు నడిచి ఉంటారండి, అంటే సుమారుగా 10-15 కిలోమీటర్ల దూరం వాళ్ళు సాగి ఉంటారు. సరే అక్కడ దాకా రాగానే తన చేతిలో ఉండే మూటలని టక్మని కింద పారేసి మళ్ళీ లక్ష్మణుడు, అన్నా ఏమిటిది, నేను వచ్చింది ఎందుకు నీతోటి, సేవలు చేయడానికి కదా. అయ్యయ్యో ఏమిటి అన్యాయం, అమ్మా నువ్వు కూడా ఈ మూటలు మోస్తున్నావా, అయ్యయ్యో ఏమిటి నా దౌర్భాగ్యపు స్థితి, నేనున్నది ఎందుకు, నా భుజాలు ఎందుకు, నా చేతులు ఎందుకు, నా తల ఎందుకు, ఇవన్నీ కూడా రామకార్యం కరిష్యత, ఇవన్నీ రాముడి సేవ చేయడం కోసం కదా ఇవన్నీ ఉన్నవి, అయ్యయ్యో ఏమిటిది, ఏమిటి దారుణం. ఇంకో షాకు ఇది సీతమ్మకి, ఇందాక మొహం వాచేట్టు ఒకసారి తిట్టాడు, ఇప్పుడు మళ్ళీ ఇమ్మని అడుగుతున్నాడు. పొరపాటున మళ్ళీ ఇస్తే మళ్ళీ ఏం తిడతాడో తెలియదు. మళ్ళీ ఇప్పటిదాకా ఇప్పుడు పాపం ఎవరి చేత ఒక మాట అనిపించుకున్నటువంటి రకం కాదా అని చేత, అసలు ఇందాక అనేటప్పటికే ఆవిడకి ఇంకా ఆ దెబ్బ నుంచి ఇంకా తేరుకోలేదు ఇప్పటిదాకా. మళ్ళీ ఇప్పుడు ఇస్తే అడిగాను కదా అని ఇప్పటిదాకా అంటాడేమో తెలియదు. మళ్ళీని ఏం చేయాలని పాపం ఆలోచిస్తోంది. రాముడి కేసు చూసింది అన్నాడు ఆయన, ఏం మాట్లాడుకు ఇచ్చే అడిగినప్పుడు అన్నాడు ఆయన. అంటే పాపం సరే సీతమ్మ కింద పెట్టింది, సరే తీసుకున్నాడు. అమ్మా క్షమించు తల్లి, నువ్వు ఈ మాట మోస్తున్నావు ఎందుకమ్మా అని పాపం ఇలాగ అనునయ వాక్యాలన్నీ ఎన్ని పలకాలో పాపం అన్నీ పలికాడు. ఆయన రాముడి విషయంలో పలికాడు, సీతమ్మ విషయంలో పలికాడు. సీతమ్మ చూస్తోంది ఇటు అటు, నేను చేయాలని. ఏం మాట్లాడద్దు అన్నాడు రాముడు. రాముడు కూడా ఏం మాట్లాడలేదు, ఆయన మనసులో నవ్వుకుంటున్నాడు. ఆయన సరే మరి ఏం చేద్దాం,
అయ్యో పంచవటికి వెళ్ళాలి కదా, చీకటి పడకుండా మనం వెళ్ళాలి అక్కడికి, పదాన్న ఇవన్నీ నేను ఉన్నాను కదా, అయ్యయ్యో అయ్యయ్యో మీరు ఎంత కష్టపడుతున్నారయ్యా. తీసుకున్నాడని పాపం మళ్ళీ గతంలోలానే మోటార్ వీపు మీద వేసుకున్నాడు, నడుస్తున్నాడు ఆయన. అరే వీళ్ళు నడుస్తున్నారు. సీతమ్మ మధ్యలో మాట్లాడదా రెండు మూడు సార్లు ఆవిడ ప్రయత్నం చేసింది, కానీ రాముడు సరే ఊరుకు. సాయంకాలానికి పంచవటి దగ్గరికి చేరారు. పంచవటి దగ్గర కుటీరం ఏర్పాటు చేసుకున్నారు, అందమైన కుటీరం. ఆ కుటీరం చూడగానే రాముడికి భలే ఆనందం వేసింది. తను కూడా వేద్దామని అనుకున్నాడు, కానీ రాముడిని లక్ష్మణ స్వామి అన్నాడు, అన్నా నువ్వు కూర్చో, నేనున్నాను కదా, నేను చేస్తాను కదా. కుటీరం అంతా పాప ఆయనే కట్టాడు. సరే అయిపోయింది. చూడగానే రాముడు అతన్ని అద్భుతమైనటువంటి పొగడ్త చేశాడు. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన అన్నీ ఎంత బాగా చేసావయ్యా లక్ష్మణ, నువ్వు ఉన్నంతవరకు నాకు నాన్నగారు లేరనే లోటే లేదా, ఆయన ఏమేమి నా విషయంలో అనుకున్నారు అవన్నీ నువ్వు చేసి పెడుతున్నావు, నాకు సాక్షాత్తు తండ్రిలాగా అండగా ఉన్నావయ్యా అన్నాడు పాపం. సరే సంతోషించాడు ఆయన. తన కోసం కుటీరం ఎదురుకుండా వేసుకున్నాడు ఒక ఆసనం, అక్కడికి వెళ్ళిపోయి ఆయన కూర్చున్నాడు. సరే వీళ్ళిద్దరు కుటీరంలో కూర్చున్నారు. ఏందయ్యా సీతమ్మ మెల్లిగా అడిగింది, ఏమిటి ఈవేళ సంగతి ఏమిటి, ఇందాక అలా చేశాడు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు, ఇక్కడ ఇలా చేస్తున్నాడు, నువ్వు చూస్తే ఏం మాట్లాడవు, చూస్తేనేమో ఇప్పుడు ఆయన బ్రహ్మాండంగా అద్భుతంగా చక్కగా నిర్మాణం అయితే బాగా చేశాడు, చక్కగా నువ్వు ఆయన ప్రశంసించావు, చాలా బాగుంది, అసలు ఏమిటి నాకు అర్థం కావట్లేదు ఈ పరిస్థితి అందట. అంటే రాముడు నవ్వి, సీతా మనం ఈవేళ వచ్చినటువంటి జాగా ఉంచుసావా, ఈ జాగా అద్భుతమైనటువంటి స్థానం ఇది, ఏదైనా ఒక స్థానాన్ని ఇది నాది అని ఎవడైనా అభిమానించాడు అంటే వాడి యొక్క ప్రభావం ఆ జాగా మీద ఉంటుంది. ఈవేళ మనం ప్రయాణం చేసిన జాగా చూసావా, ఇది రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ అని ఒక ఆవిడ ఉంది, ఆవిడకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కట్నం అది, అంచేత మనం ఆ జాగాలోంచి నడిచి వచ్చామని ఇలాగా ఆ జాగాలోకి అడుగు పెట్టగానే లక్ష్మణస్వామికి దాని ప్రభావం ఆయన మీద చూపించి దాంతో నేను ఒకళ్ళకి సేవ చేయడం ఏమిటి అని అనిపించింది ఆయన. ఎందుకంటే శూర్పణఖ స్వైర సంచారిణి, ఆవిడకి వెనకాతల ముందు ఏమీ ఏ రకమైనటువంటి అడ్డు ఆపు లేదు. అలాంటి ఆవిడ అభిమానానికి నోచుకున్న స్థానంలోకి మనం అడుగుపెట్టాం, చిన్నపిల్లవాడు కదా అతని మీద పడింది. దాంతో ఆయన కూడా అలాగే ప్రవర్తించాడు. ఆయన నేను చేయడం ఏమిటి, తీసుకోండి మీరు తీసుకోండి, మీరు తీసుకోండి. మళ్ళీ ఆ జాగ ఆవిడ యొక్క పుట్టింటి ఆస్తి ఎంత ఉందో అంతమేర మనం దాటగానే మళ్ళీ ఆ ప్రభావం ఆయన మించి పోయింది. మళ్ళీ మనస్సు గతంలో ఉండేటట్లుగానే మళ్ళీ ప్రవర్తించింది. కనుక తను సేవ చేద్దాం అనుకున్నది ఏదో మళ్ళీ తను చేయడం ప్రారంభించాడు. ఆ జాగా యొక్క ప్రభావం అది, ఆ స్థానం యొక్క ప్రభావం అది, చోటుకుండేటటువంటి ప్రభావం అది. అందుకే మనం ఉండేటటువంటి చోట్లు ఎలాంటివి అనేది మనకి తెలియదు. మనకి దానికి పైన చక్కగా నీట్గా ఫ్లోరింగ్ చేసుంటే అబ్బా చాలా మంచిది అని అనుకుంటాం, లేదు చక్కగా మంచి లాన్స్ గీన్స్ పెరుగుంటే ఓహో చాలా గొప్పది అనుకుంటాం, లేదు అక్కడ తోటలు పువ్వులు కనిపిస్తే ఓహో చాలా మంచిది కాబోలు అని అనుకుంటాం. కానీ ఆ స్థానం అలా కావటానికి దానికి కింద ఏముంది, ఏ ఏ రకమైనటువంటి పొరల మీద అది తయారైంది, కాక అది ఎవరి ఆధీనంలో ఉంది, ఏ రకమైనటువంటి ప్రభావానికి లోనయ్యుంది అనేది మనకి తెలియదు. దాని మీద మనం ఉండేటప్పుడు తత్ప్రభావం మన మీద చూపించి మన యొక్క ఆలోచనల్ని మనకుండేటటువంటి స్వభావాల్ని అది అణిచి తన ప్రభావాన్ని మన మీద ఆరోపిస్తుంది. మనం అక్కడ ఉన్నంత వరకు దానికి తగ్గట్టుగా ఉండడమే తప్ప మనం మరొకటి చేయగలిగిందంటూ ఏముండదు సుమా. లక్ష్మణుడికి కలిగినటువంటి స్థితి మధ్యాహ్నం అది. నీకుండేటటువంటి శక్తిని బట్టి నాకుండేటటువంటి స్థితిని బట్టి ఆ ప్రభావం మన మీద పడలేదు, అందుకే అతను పాపం దానికి గురి కావాల్సి వచ్చింది. దీన్ని పెద్దగా అంత సీరియస్గా నువ్వేం తీసుకోక్కర్లేదు, బీ హ్యాపీ అని పాపం భుజం తట్టాడు. ఆవిడకి కాస్త అప్పుడు ధైర్యం వచ్చిందన్నమాట. జాగా కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, సుచౌ దేశే
ప్రతిష్టాప్య స్థిరం ఆసనం. మనం ఉండేటటువంటి చోట్లు, మనం తయారు చేసుకునేటటువంటి స్థానం మనకి తగ్గట్టుగా మన ఆలోచనల్ని ప్రోత్సహించగలిగేటట్లుగా ఉండాలి తప్ప, దాని ప్రభావం మన మీద ఆరోపితమై మనని మనం కోల్పోయేటట్లుగా చేయకూడదు సుమా అర్జున. అంచేత యోగాభ్యాసాన్ని నువ్వు చేసేటప్పుడు కూడా ఇది ముందర జ్ఞాపకం పెట్టుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి అంటూ స్థాన బలిమి ఏమిటి అనేది ఆయన ఉపదేశం చేస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ.